నేడు ఓల్డ్ హై స్కూల్ జగిత్యాలలో సైన్స్ ల్యాబ్ ద్వారా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు శంకుస్థాపన చేయడం జరిగింది. మరి పాఠశాలలో విద్యార్థులతో మంచి సైన్స్ ప్రయోగాలు చేయాలన్నటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా స్ట్రెంత్ ఉన్నటువంటి పాఠశాలకు మంజూరు చేయడం జరిగింది. మరి ఇట్టి పాఠశాల మంజూరు కావడం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు. జిహెచ్ఎస్ పురాతన పాఠశాలకు సైన్స్ ల్యాబ్ రావడం చాలా సంతోషం. ఇక్కడ వాస్తవంగా స్ట్రెంత్ ఎక్కువగా ఉంది, స్ట్రెంత్ ఎక్కువగా ఉన్నటువంటి పాఠశాలకు కూడా జరిగింది. మన గౌరవ ఎమ్మెల్యే గారు కృషి చేసి ఎక్కడెక్కడైతే స్ట్రెంత్ ఉందో అక్కడ సైన్స్ ల్యాబ్ ఖచ్చితంగా నిర్మించాలని వారి ఆదేశాలతోటి మరి ఇక్కడికి సాంక్షన్ రావడం జరిగింది. వారి చేతుల మీదనే ఇవాళ మనం ప్రారంభించుకుంటున్నాం. కాబట్టి ఇది ఒక మంచి శుభ సూచకం. ఈ పాఠశాలలో ఇంకా కొద్దిగా టాయిలెట్స్ కూడా అవసరం ఉంది సార్. మరి గతంలో మీరు కూడా మాట్లాడారు, సాయిల్స్ రూమ్లు కూడా కొద్దిగా ఇస్తే పిల్లల సంఖ్య ఎక్కువ పెరిగింది సార్, కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ గతంలో చదువుకున్నటువంటి పాఠశాల ఓల్డ్ పాఠశాల కదా సార్, దాంట్లో ఏదైనా మనం ఏదైనా చేస్తే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు ఇస్తున్నాం సార్. సంజయ్ కుమార్ గారికి మరియు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. ఇక్కడ సైన్స్ ల్యాబ్ 8 లక్షలతో సైన్స్ అయినటువంటి కార్యక్రమానికి వచ్చినందుకు వారికి మరొక సర్ప్రైజ్ జరుగుతుంది. పిల్లలకు ఈ యొక్క సైన్స్ ల్యాబ్ ఎంతో ఉపయోగపడుతుంది. అదేవిధంగా మా పాఠశాలలో 415 మంది పిల్లలు ఉన్నారు. వీరందరికీ కూడా వాస్తవంగా టాయిలెట్స్ సరిపోవడం లేదు, చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దీనిపైన కూడా సార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పాఠశాలకు మంజూరికి అనుమతిస్తారని చెప్పి ఆశిస్తూ మరి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మరొకసారి తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి 9 లక్షల రూపాయల నిధులతో ల్యాబ్ నిర్మాణం కావడం జరిగింది. గౌరవ శాసనసభ్యుల ప్రతిపాదనల మేరకు ల్యాబ్ శాంక్షన్ కావడం జరిగింది చంద్రపట్టణ. అదేవిధంగా పాఠశాలలో 20 లక్షలతోనే అటల్ టింకరింగ్ ల్యాబ్ కూడా మంజూరైంది, దాని వరకు కూడా నడుస్తుంది. అది కూడా ఈ మాసం చివరన గౌరవ శాసనసభ్యుల గారితో ప్రారంభించడానికి సిద్ధంగా పోతుంది. ఈ అదేవిధంగా టాయిలెట్స్ మిగతా 3 రూమ్లకు కూడా మంజూరికి ప్రతిపాదన పంపిన గౌరవ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు. పిల్లలకి తలమానికమైన పురాతన పాఠశాల ఓల్డ్ హై స్కూల్లో సైన్స్ ల్యాబ్ రూమ్కు భూమి పూజ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ప్రిన్సిపల్ గారికి, హెడ్ మాస్టర్ గారికి, ఉపాధ్యాయ బృందానికి, అదేవిధంగా ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు. జగిత్యాల ఓల్డ్ హై స్కూల్లో టీచర్స్ ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడం వల్ల ఇవాళ ఏ ప్రభుత్వ పాఠశాలల్లో కూడా లేనంతగా ఇక్కడ సంఖ్య విద్యార్థుల సంఖ్య పెరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా జీవో ఇచ్చి ఎక్కడెక్కడైతే టీచర్స్ ఉత్సాహంగా ఇంగ్లీష్ మీడియం చెప్పదలిచిందో, అదేవిధంగా పేరెంట్స్ కమిటీలు ముందరికి వస్తున్నాయో, జీవో 120 ద్వారా ఎక్కడెక్కడ స్టార్ట్ చేసుకోవాలో చెప్పి ఒక మంచి జీవో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చింది. దానివల్ల ఒక్క జగిత్యాల నియోజకవర్గంలో 7000 పైన విద్యార్థులు ఇవాళ ఇంగ్లీష్ మీడియం చదువుతూ ఉన్నారు. గతంలో ఇంగ్లీష్ మీడియం చదవాలంటే ప్రైవేట్ పాఠశాలలే దిక్కుండే. తెలంగాణ రాకముందు మండలంకి 1వ 2వ సక్సెస్ స్కూల్లో ఉండే, కానీ ఇప్పుడు దాదాపు ప్రతి హై స్కూల్ 70-80% హై స్కూళ్ళు ఇంగ్లీష్ మీడియం ప్రారంభించింది. దానివల్ల పిల్లలకు ఆంగ్ల బోధన వస్తూ ఉంది. వీధ పిల్లలు కూడా ఇంగ్లీష్ చదువుకునే అవకాశాన్ని కల్పించిన ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మధ్యాహ్న భోజనంలో సన్నబియ్యం పెడుతున్న ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా గౌరవ మాజీ పార్లమెంటు సభ్యురాలు ప్రియతమ నాయకురాలు కవిత గారు ప్రతి హై స్కూల్ కూడా డబుల్ డెస్క్లు సిగ్నరీ నుంచి శాంక్షన్ చేయించింది. అదేవిధంగా ప్రభుత్వం ప్రతి హై స్కూల్కి ఒక ప్రొజెక్టర్ ఇచ్చింది, డిజిటల్.
ఈ స్కూల్కు మరీ ముఖ్యంగా ఓల్డ్ హై స్కూల్ పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి డాక్టర్ జగన్ ఐన్లైన్ గారు అమెరికా డాక్టర్ల సహకారంతో ఒక మోడర్న్ క్లాస్ రూమ్ ఇక్కడ చేయడం జరిగింది. ఎక్కడ లేని విధంగా రెండు క్లాస్ రూమ్, అదేవిధంగా ఆడపిల్లలకు సైకిల్ ఇచ్చే కార్యక్రమం చేశాం. ఈ రకంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే బీద విద్యార్థులను కూడా ప్రోత్సహించడం జరుగుతుంది. మరి మనం ఇక చూస్తూ పోతే ఇలా సైన్స్ ల్యాబ్ గురించి శంకుస్థాపన చేసుకుంటాం. భారతదేశంలో ఒకనాడు వేదాలకు పుట్టినీళ్ళు, ఉపనిషత్తులకు పుట్టినీళ్ళు, ఆర్యభట్టుడు సున్నానే కనుక్కోకపోతే అసలు లేనే లేదు. అబ్దుల్ కలాం లాంటి గొప్ప గొప్ప సైంటిస్టులు, సివి రామన్ లాంటి వాళ్ళు పుట్టిన ఇల్లు. మరి ఈనాడు కుర్చీలు, మంచాలు, లైట్లు చైనా దేశం నుంచి తీసుకొచ్చే పరిస్థితి దిగజారేది. మరి ఒకవైపు ప్రధానమంత్రి గారు గొప్ప ఆశయంతో మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అని చెప్పే నినాదం ఎప్పుడో ఇచ్చారు. ఇవాళ ఎంతో అట్లీస్ట్ విద్యార్థులు, రేపు భారత పౌరులు, వాళ్ళ ఇంట్లో నుంచి కొంతమంది సైంటిస్టులు కావాలి, శాస్త్రవేత్తలు కావాలనే ఆలోచనతోటి ఇవాళ సైన్స్ ల్యాబ్ శాంక్షన్ చేయడం, అటల్ టింకరింగ్ ల్యాబ్ శాంక్షన్ చేయడం అభినందనీయం. కానీ దీన్ని పిల్లలు, యువత కూడా సద్వినియోగపరచుకోవాలి. మరి ఇప్పటి నుంచి పిల్లలకు అట్లాంటి ఆలోచన వస్తాయి. ఇంట్లో నుంచే ఒకళ్ళు రేపటి నాడు ఒక గొప్ప సైంటిస్ట్ రావచ్చు. మరి ఆ క్రెడిబిలిటీ డెఫినెట్గా ఇక్కడున్న టీచర్స్కే వస్తుంది. ప్రతి వారు కూడా ఒక కొత్తదనం కోసం శాస్త్రీయంగా ఏదైనా కొత్తదనం చేయాలనే ఆలోచన రావాలి. మరి ఇవాళ ఆ ఆలోచన గతంలో లేకపోవడం, విద్యా విధానంలో మార్పులు లేకపోవడం వలన పక్కనున్న పొరుగు దేశమైన చైనా ఎంతో ముందడికెళ్ళి, మన తర్వాత స్వతంత్రం వచ్చిన దేశాలు ముందడికెళ్ళి మనం ఇవాళ బీదరికల్లో కొట్టుమిట్టాడుతున్నాం. మరీ ముఖ్యంగా ఆధునిక పరిజ్ఞానంలో వెనుకబడి పోతూ ఉన్నాం. న్యూక్లియర్ బాంబులు పేల్చవచ్చు, చంద్రమండలానికి చంద్రయానాలు వెళ్ళి ప్రయోగాలు చేయొచ్చు, కానీ కుర్చీలు, బెంచీలు, లైట్లు మన విదేశాలకు వెళ్ళి, కెమెరాలు, సెల్ ఫోన్లు దిగుమతి చేసుకునే పరిస్థితి ఉన్నది. దానివల్ల దేశానికి చాలా ఆర్థికంగా నష్టం కూడా అవుతూ ఉన్నది. కాబట్టి ఇప్పటి నుంచే మన విద్యార్థులకు శాస్త్రీయంగా సైన్స్ పట్ల ఎక్కువ మనం వాళ్ళని ప్రోత్సహిస్తే రేపటి నాడు భారతదేశం మంచి సైంటిస్టులు అవుతారు. నేను మొన్నటి నాడు కూడా ఇక్కడ సైన్స్ ఎగ్జిబిషన్ అయినాడు, పర్యావరణం సైన్స్ గణితం మీద ఎగ్జిబిషన్ పెట్టాను, చాలా సక్సెస్ఫుల్ చేశాను. మరొకసారి ఆ కమిటీ అందరు కూడా అభినందనలు తెలియజేస్తున్నా. గతంలో రెగ్యులర్గా పిక్నిక్లకు తీసుకెళ్ళి ఒకప్పుడు చెప్పేవారు, డాక్టర్ జగన్ ఐన్లైన్ గారు చెప్తూ ఉంటారు, ముద్దు రామకృష్ణ గారు మమ్మల్ని భారతదేశం దొరికిన, నేను చదువుకున్నప్పుడు నేను డబ్బు కట్టిన తర్వాత నాది క్యాన్సిల్ అయింది మా తాతయ్య చనిపోతే రమణయ్య సారు దేశమంతా తీసుకుపోయారు ఇక్కడ విద్యార్థులు చాలామందిని. మరి ఇక్కడ ఉన్న టీచర్స్ రెగ్యులర్గా ఎక్కడైతే శాస్త్రీయము, విజ్ఞానము పిల్లలకు అందుబాటులోకి వస్తుందో అట్లా హైదరాబాద్ దగ్గర బొటానికల్ గార్డెన్స్ కానీ, లేకపోతే బిర్లా ప్లానిటోరియం కానీ, సాలార్జంగ్ మ్యూజియం లాంటి కొన్ని మన ఉస్మానియా యూనివర్సిటీ తీసుకెళ్ళి చూపించాలి. అప్పుడే పిల్లల లోపల కూడా ఒక మేము నేర్చుకోవాలనే ఆలోచన వస్తుంది. నేను మొన్న అమెరికా వెళ్తే గ్రిఫిత్ ప్లానిటోరియం అని ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ప్లానిటోరియం చూసాను. మీరు అందరూ గూగుల్లో వాట్సాప్ చూడవచ్చు. ఒక పెద్ద వ్యాపారవేత్త గ్రిఫిత్ అనేవారు ప్రపంచం కోసం కోట్లాది రూపాయలు, వేల కోట్ల రూపాయలు ఇస్తే అక్కడ ఒక పెద్ద ప్లానిటోరియం అని. మరి అందుకే ఇవాళ అక్కడ నాసా లాంటి గొప్ప గొప్ప కేంద్రాలు, సైంటిస్టులు వచ్చి మొట్టమొదటి చంద్రమండలం అని పంపారు. అంటే నాసా లాంటి అక్కడ వస్తే మన దగ్గర శ్రీహరికోటలో ఉంది. కాబట్టి ఏది ఇస్రో ఏది ఉన్నా కానీ మన విద్యార్థులే రేపటి శాస్త్రవేత్తలు. కాబట్టి ఈ శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందింప చేయడానికి పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను ప్రోత్సహించాలని చెప్పి నేను మరొకసారి మన విద్యార్థులను, అధ్యాపక బృందాన్ని కోరుతూ నాకు అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు.